नमस्ते वेलकम टू माय मीडिया न्यूज़ उनका हेडलाइन चुदा विशाख मन्यंतो वैद्य कళాశాల ఏర్పాటుకు రంగం సిద్ధం స్థల పరిశీలన చేసిన మంత్రులు ఆళ్ళ ధర్మాన అవంతి తూర్పు గోదావరి జిల్లాలో పెడుగులకు 10 మంది గాయాలు విశాఖ జిల్లా మన్యంలో పాడి పశువులు దుర్భరణం కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందన్న స్పీకర్ పొందూరులో రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన తమ్మినేని విజయనగరం జిల్లాలో గ్రామీణ వికాస బ్యాంక్ సంచార ఏటిఎం లాంఛనంగా ప్రారంభించిన కలెక్టర్ హరి జవహర్లాల్ తూర్పు గోదావరి జిల్లాలో పోలీసు సేవలపై ప్రభుత్వ విప్ ప్రశంస తునిలో ఎస్పీతో కలిసి పోలీసు విశ్రాంతి భవనాన్ని ప్రారంభించిన దాడిశెట్టి బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్న విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని విశాఖ మన్యంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు కసరత్తు జోరందుకుంది గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం డివిజన్ కేంద్రం పాడేరులో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది త్వరితగతిన ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పాడేరులో పర్యటించారు సహచర మంత్రులు ధర్మాన కృష్ణప్రసాద్ అవంతి శ్రీనివాస్ ఎంపీ మాధవి ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి చెట్టు ఫాల్గునతో కలిసి ఆళ్లనాని మెడికల్ కాలేజీకు ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు అనంతరం గిరిజన ప్రాంత ఆరోగ్య సమీక్ష సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు నూతనంగా ఏర్పాటు చేయబోయేటువంటి 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటులో భాగంగా ఈరోజు మెడికల్ కాలేజీలు అంటే కేవలం నగరాల్లోనూ పట్టణాల్లోనూ మాత్రమే కాదు పేద ప్రజలు ఎక్కువగా నివసించేటువంటి గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏజెన్సీ ప్రాంతంలోనూ గ్రీలంలో నివసించేటువంటి ఏజెన్సీ ప్రాంతంలోనూ కూడా మెడికల్ కాలేజ్ రావాలి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు రావాలి దానికి సంబంధించిన సేవలు మార్మూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా అందటం ద్వారా వారు ఇటీవల కాలంలో జరిగినటువంటి సంఘటనలు అందరికీ కూడా తెలుసు సరైనటువంటి వైద్యం సరైనటువంటి సమయంలో అందక ఎంతో మంది గిరిజనులు కూడా చనిపోయేటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఎప్పుడూ కూడా రాకూడదు అటువంటి పరిస్థితి గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా గత 5 సంవత్సరాల కాలంలో వైద్యం అనేది చాలా నిర్లక్ష్యం చేయబడింది ఆ కారణంగా ఇంకా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు కలగజేయాల్సినటువంటి అవసరం ఉంది అన్న ఆలోచనతో ఈరోజు విశాఖపట్నం జిల్లాలో ఈ పాడేరులో ఇంత మారుమూల ప్రాంతంలో గిరిజనులందరూ కూడా నివసించేటువంటి గిరిజన ప్రాంతంలో మరి మెడికల్ కాలేజీ దానికి అనుబంధంగా ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా నిర్మాణం చేయటం అనేది నిజంగా ఇక్కడ గిరిజనులందరికీ కూడా ఒక వరంలా పరిణమించిపోతూ ఉంది దీనికి సంబంధించి స్థల సేకరణ ఏ విధంగా జరుగుతూ ఉంది ఇక నిర్మాణ కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రారంభం చేయాలి ఒకసారి వెళ్ళి చూసి రమ్మని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే ఈరోజు నేను గౌరవ మంత్రి గారు అవంతి శ్రీనివాసరావు గారు గౌరవ మంత్రి గారు ధర్మాన కృష్ణదాస్ గారు స్థానిక పార్లమెంట్ సభ్యులు స్థానిక శాసనసభ్యులు అందరం కలిసి ఈ ప్రాంతానికి పరిశీలన రావడం జరిగింది ఈ ప్రాంతంలో పాడేరు ప్రాంతంలో మెడికల్ కాలేజ్ కానివ్వండి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కానివ్వండి దీని నిర్మాణానికి 35 ఎకరాలు స్థల సేకరణ చేయడం జరిగింది ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖకు ఆ స్థలాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ ప్రాంతానికి సంబంధించి దాదాపుగా 400 కోట్ల రూపాయలతో ఈ ఆసుపత్రి ఈ కాలేజీ కూడా మెడికల్ కాలేజీ కూడా నిర్మాణం జరగబోతోంది దానికి సంబంధించి డిజైన్స్ తయారవుతా ఉన్నాయి దానికి ఆ డిజైన్స్ ఫైనలైజ్ కాగానే ఆగస్టులో టెండర్లు పిలవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం ఆగస్టులో టెండర్లు పిలిచిన వెంటనే దానికి సంబంధించి వెంటనే మేము ఆ నిర్మాణాన్ని మొదలుపెట్టడం సాధ్యమైనంత త్వరగా ఆ నిర్మాణాలను పూర్తి చేయటం ద్వారా ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి వైద్య సేవలను మరింత విస్తరింప చేయడం ద్వారా ఏదే విధంగా అయితే వైజాగ్లోను విజయవాడలోను గుంటూరులోను సూపర్ స్పెషాలిటీ సేవలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా పొందగలుగుతూ ఉన్నారో మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు కూడా ఈ విధంగా సూపర్ స్పెషాలిటీ సేవలు పొందటం ద్వారా ఆరోగ్యం అనేది వారికి ఒక హక్కుగా ఉండాలన్న ఆలోచనతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఈ కార్యక్రమం ఈ గిరిజన గ్రామాల్లోనే ఒక వినూత్నమైన
తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం పిడుగులతో దద్దరిల్లింది. రోహిణి కార్తే అయిన ఇవాళ ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై చల్లబడింది. ఇదే సమయంలో నెల్లిపూడి గ్రామంలో పిడుగులు పడ్డాయి. ఉపాధి పథకం పనులు చేస్తున్న సమయంలో పిడుగులు పడడంతో 10 మంది కూలీలు గాయపడ్డారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని తొలుత ప్రత్తిపాడు ఆసుపత్రికి తరలించారు. అయితే వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కాకినాడకు తరలించారు. ఉపాధి పనులండి. విశాఖ జిల్లాలో కుంభవృష్టి వర్షం పడింది. జి మాడుగుల మండలంలో ఈదురుగాలు భీభత్సాన్ని సృష్టించాయి. రాళ్లపుట్ల గ్రామంలో భారీ వర్షంతో పిడుగులు పడ్డాయి. పిడుగులకు 9 పశువులు దుర్మరణం పాలయ్యాయి. సుమారు 3 లక్షల రూపాయల మేర నష్టం సంభవించింది. పాడి పశువులు చనిపోవడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. ఇవి చూస్తే ఈ రెండు రాళ్లపుట్టు గ్రామంలో శర్మండ రాధాకృష్ణ గారని వాళ్ళు దిక్కుతెద్దులండి. ఇది సుమారు 3 సంవత్సరాల నుంచి వాళ్ళు దీని ఆధారంగానే వాళ్ళు వ్యవసాయం చేసుకొని బ్రతుకుతున్నారు. దీని కారణంగా వాళ్ళు ఇప్పుడు చాలా నష్టపోవాల్సి వచ్చింది. ఇది సుమారుగా దీని యొక్క కాస్ట్ 70,000 డ్వాక్రా మహిళల ద్వారా వాళ్ళు రుణాలు తీసుకొని 70,000తో ఈ దుక్కి తెదులు కొనుక్కోవడం జరిగిందండి. ఇది శర్మండ మచ్చికొండ బాబు గారు అండి. ఇది ఆవు. ఇది కూడా మన డ్వాక్రా మహిళల ద్వారా రుణాలు పొంది ఇది తీసుకోవడం జరిగింది. దీని యొక్క వాల్యూ 30,000 వరకు ఉంటుంది. ఈ రెండు ఇది ఈ తెల్లది రెండు శర్మండ వెంకటేశ్వర్లు గారు ఇక్కడే ఉన్నారు. ఒకసారి రండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నీతివంతమైన జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తున్నారని శాసనసభాపతి తమ్మినేని సీతారాం తెలిపారు. ముందు చూపుతో ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ కరోనా సమయంలో మంచి ఫలితాలు అందించిందని శ్రీకాకుళం జిల్లా పర్యటనలో తమ్మినేని పేర్కొన్నారు. పొందూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సభాపతి సీతారాం రైతులకు విత్తనాలు పంపిణీ చేసిందన్నారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన తమ్మినేని కరోనా కట్టడిలో ప్రభుత్వం సఫలమైందని తెలిపారు. రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో పొప్పల రమణమూర్తి గారు, నాగరాజు, పీఎస్సీఎస్ చైర్మన్ గంట్యాడ రమేష్, డైరెక్టర్స్ చింతకాయల రామారావు, సత్యప్రసాద్తో పాటు కొన్న సత్యబాబు, అనకాపల్లి సత్యబాబు, చిన్న, శేషు, మోహన్, వాసు తదితరులు పాల్గొన్నారు. ఈ వాలంటరీ వ్యవస్థకు ఆరోగ్య సంస్థ ధన్యవాదాలు చెప్తుంది. అభినందనలు తెలియజేస్తున్నారు. ఇట్స్ జగన్మోహన్ రెడ్డి హస్ ఇంప్లిమెంటెడ్ దిస్ వాలంటరీ సిస్టమ్ హస్ ట్రెమెండస్లీ డన్ దట్ ఇస్ ఓన్లీ ద రీజన్ ఫర్ ది గ్లేరింగ్ విక్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలాగే మన ప్రధానమంత్రి గారు చెప్పారు. అట్లాగే అన్ని రాష్ట్రాలు కేరళలో ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. వారు కూడా వాలంటీ దీనికి చెప్తున్నారు. అలాగే మహారాష్ట్ర, ఒరిస్సా ఇంక అల్టిమేట్ గా పిఎంఐ చెప్తున్నారు. ఇది దేశంలో మంత్రి రాష్ట్రాల్లో కూడా వాలంటీ వ్యవస్థ స్థాపించారు. కరోనా సమయంలో పోలీసులు అందించిన సేవలు అద్భుతమన్నారు జిల్లా ఎస్పీ నయీం అస్మి. తూర్పు గోదావరి జిల్లా తుని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో కొత్తగా నిర్మించిన పోలీస్ విశ్రాంతి భవనాన్ని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజాతో ఎస్పీ నయీం అస్మి ప్రారంభించారు. విశ్రాంతి భవనాన్ని ప్రారంభించేందుకు ఇక్కడికి విచ్చేసిన ఎస్పీ నయీం అస్మికి పోలీసు అధికారులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజాతో కలిసి రూరల్ పోలీసులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత విశ్రాంతి భవనాన్ని ప్రారంభించారు. అనంతరం వలస కూలీల కోసం 19 రోజులుగా రూరల్ పోలీసులు భోజన పంపిణీ శిబిరాన్ని పరిశీలించారు. నయీం అస్మి
ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా వలస కూలీలకు స్వయంగా భోజనాలు వడ్డించారు. మానవీయతతో ఇన్నాళ్లు వలస కూలీలకు నిరంతరాయంగా భోజనాలు అందించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు అరిటాకుల శ్రీనివాసరావు, సుంకర మురళీమోహన్, సీఐలు కిషోర్ బాబు, రమేష్ బాబు, రాంబాబు, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇరవై రోజుల నుంచి ప్రతిరోజుకి ఇక్కడ సీ ఫుడ్ గా జరుగుతున్నాయి. సిఐటి గారు, ఎల్జీటీ గారు, స్టాఫ్ పాటు లోకల్ ఎమ్మెల్యే గారు హెల్ప్ చేసి ఆల్మోస్ట్ దాదాపు ఇప్పుడు 20,000 లేబరర్స్కి ఫుడ్ ప్రొవైడ్ చేసింది జరిగింది. ఫర్ దాట్ ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ ఆల్ ద డోనర్స్ అండ్ అందుబాటు ఇక్కడ రెండు రూమ్స్ ఇనాగ్రేషన్ చేసినాము. స్టోర్ రూమ్ విజయనగరం జిల్లాలో గ్రామీణ వికాస బ్యాంకు తన సేవలను గ్రామీణుల ముందుకు తీసుకొచ్చే బృహత్తర కార్యక్రమానికి శుభారంభం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను విస్తృతపరిచే భాగంలో మొబైల్ ఏటీఎం వాహనాన్ని సమకూర్చింది. నాబార్డు సహకారంతో చేపట్టిన ఈ ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. కలెక్టరేట్ వద్ద కలెక్టర్ హరిజవహర్ లాల్ ప్రారంభించారు. గ్రామీణుల బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆర్ఎం ప్రకాష్, ఎల్టీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాకు సంబంధించి మరి ఈ నబార్డు వారి యొక్క సౌజన్యంతో గ్రామీణ బ్యాంకు వారు ఈరోజు ఒక ఏటీఎం మొబైల్ వ్యాన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇది వాస్తవంగా గ్రామీణ ప్రాంతంలో బ్యాంకింగ్ లావాదేవీలని పెంపొందించడానికి ఒక మంచి మార్గం అని మనం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దీని ద్వారా గ్రామీణ ప్రాంతంలోని రైతులు కావచ్చు, అలాగే కార్మికులు కావచ్చు, వారి యొక్క బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సదుపాయాలని, బ్యాంకింగ్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సదుపాయాలని, దీని ద్వారా ఒక అవగాహన కలిగించేటటువంటి ప్రక్రియ కూడా దీంట్లో మనం చూస్తున్నాం. దీంతో పాటుగా వాళ్ళు డబ్బులు తీసుకోవడానికి, విత్డ్రా చేసుకోవడానికి కూడా లోపల ఒక ఏటీఎం మిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 90% నెరవేర్చిందని మాజీ మంత్రి శ్రీకాకుళం జిల్లా శాసనసభ్యుడు ధర్మాన ప్రసాదరావు తెలిపారు. జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ధర్మాన పాల్గొన్నారు. నగరంలో సుమారు 30 లక్షల రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆయన నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేయాలని కోరారు. నగర ప్రజలకు సుపరిపాలన అందించే పాలన సంస్కరణలు చేపట్టడం జరిగిందని మాజీ మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, వివిధ శాఖల అధికారులు, వైకాపా నేతలు పాల్గొన్నారు. నిరుపేదలకు సంబంధించిన సమస్యల పట్ల ఎప్పుడూ వారికి ప్రాధాన్యత లేదని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకొకటి ఏమి అవసరం లేదని మీకు మనం చేస్తున్నాం. ఇంకా అనేకమైన విషయాలు పట్టణానికి సంబంధించిన ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మన రాష్ట్రం, మన పట్టణంలో కరోనాతో అనేకమైన సమస్యలు ఉత్పన్నమైనాయి. ఇవన్నీ సద్దుమలిన తర్వాత ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం అందరం కలిసి చేద్దాం. ఈ పనులు అతి త్వరగా పూర్తి చేసి అందించాలని, కాంట్రాక్టర్లకి నాణ్యతలో ఎక్కడా లోపం ఉండకూడదని. మీరు చూస్తుంటారు మున్సిపాలిటీలు కూడా నీతివంతమైనటువంటి పరిపాలన ఇవ్వడానికి అన్ని విధాల ప్రయత్నం జరుగుతుంది. సహకరించాలి, పన్నులు చెల్లించడంలో అందరూ ముందుకు రావాలి. ఇవి మీరు గమనించి ఉంటారు. ఊరికి ఇవన్నీ మనం సహకరిస్తే అయ్యేటువంటివే, సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఏర్పాట్లు చేసినటువంటి మున్సిపల్ కమిషనర్, ఇంజనీయర్స్, అలాగే ఈ ప్రాంతపు పార్టీ వర్కర్స్ అందరికీ అభినందనలు. ఈ త్వరగా అవ్వాలని నా ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నాను. ఆంధ్ర యూనివర్సిటీలో రిజిస్టర్ ప్రొఫెసర్ ప్రేమానందంపై జరిగిన దాడిని ప్రజా సంఘాలు ముక్త ఖండంతో ఖండించాయి. ప్రేమానందంపై జరిగిన దాడిలో బాధితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఆందోళనలు దిగాయి. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన సిపిఐ, సామాజిక హక్కుల వేదిక, దళిత హక్కుల పోరాట సమితి, రైతుల సంఘాల ప్రతినిధులు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాలేపల్లి రమణ, ఎం రామానాయుడు, గురుబాబు, మేక సత్యనారాయణ, రాధాకృష్ణ, రొత్తల పెదబుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి ప్రేమానందు ఈరోజు ఎస్సీ విద్యార్థులకి, ఎస్సీ విద్యార్థులకి, వెనుకబడిన తరగతుల విద్యార్థులకి వర్క్షాప్ నిర్వహించి
లాక్డౌన్ ముందే మరి ఆ డబ్బుల కోసమని వర్క్ షాప్ నిర్వహించినటువంటి డబ్బుల కోసమని ఏయూ రిజిస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అతను ఈయనకి ఇంటర్వ్యూ ఇవ్వకపోగా లోపలికి ఏదో రకంగా టైం ఇచ్చిన తర్వాత లోపలికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ చేత మరి ఈయన ఆయన కృష్ణ ప్రసాద్ ఈయన పైన మరి ఆ ఎంప్లాయీతో వెనబట్టి బయటకు గెట్టేసినటువంటి పరిస్థితి మరి ఏ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మరి గత రెండు మూడు రోజులుగా వస్తూ ఉన్నది. మరి ఇటువంటి తరుణంలో ఒక ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో మరి దేశంలోనే ఉన్నతమైనటువంటి యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ ఇటువంటి యూనివర్సిటీలో ఒక దళిత ప్రొఫెసర్ అని నెపంతో ఈరోజు ఇటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. అందుకనే వెంటనే ఈరోజు దళిత పోరాట సమితి కానీ సామాజిక హక్కుల వేదిక కానీ ఏఎస్ఎఫ్ కానీ అంతా కూడా ఖండిస్తూ ఉన్నారు. ఇటువంటి వారి పైన ఈ ప్రభుత్వాలు కేంద్రంలో వచ్చినటువంటి రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో మరి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ వచ్చిన కాడి నుంచి సంవత్సర కాలంగా మనం చూస్తూ ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కుచ్చర్ల గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గపోరు రోడ్డెక్కాయి. గత పాలకుల నిర్వాకం వల్ల నిరాదరణకు గురైన కుచ్చర్ల జగన్ పాలనలో అభివృద్ధి పుంతలు తొక్కుతుందని ఆశిస్తే పార్టీ పెద్దలుగా చలమణి అవుతున్న నాయకులు అదే తప్పులు చేస్తున్నారంటూ స్వపక్షీయులే ఎదురు తిరిగారు. వేసిన రోడ్లపై మళ్లీ రోడ్లు వేయడమేంటని నిలదీశారు. ఇటీవల విడుదలైన నిధులతో గ్రామంలో సిమెంటు రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే ఈ రోడ్డు ఓ చోట నేత పొలంకు పోయేందుకు రాచబాట పరుస్తున్నారని ఆరోపించిన గ్రామస్తులు ఎదురు తిరిగారు. ఈ సంఘటన జగడాలకు తెరలేపింది. పార్టీకి అధికారం కట్టబెట్టేందుకు అహోరాత్రులు శ్రమించామని ఇప్పుడు కొందరి పెత్తనంతో అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడంపై ప్రజలు మండిపడ్డారు. చాలా ఆనందంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. ఈరోజు నా పేరు బసవ గోవింద రెడ్డి. ఈరోజు ఇక్కడ మా బాధ మా విక్రోతం మాటలు ఈరోజు పెద్దల నుంచి వచ్చింది, మా నుంచి వచ్చింది ఒకటే స్పందన. ఈరోజు సీసీ రోడ్లు 3 కిలోమీటర్లు ఇక్కడ నుంచి కొచ్చేర్ల ఎక్స్ సర్పంచ్ ఇక్కడ ఇంటి నుంచి అక్కడ ఆల్ స్థలం వరకు 20 ఎకరాల ల్యాండ్ ఉంది, అక్కడ వరకు కూడా 3 కిలోమీటర్లు సీసీ రోడ్డు వేయడం జరిగింది. నేను అడిగాను, అయ్యా ఇది ధర్మం కాదు, మన గవర్నమెంట్ వచ్చింది మన నాయకులం అలాగని. చూడండి నేను మాట్లాడుతుంటే కూడా ఇక్కడ అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వల్లే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా మా విన్నపం. కొచ్చర్ల గ్రామం రణస్థల మండలం శ్రీకాకుళం డిస్టిక్. కొచ్చర్ల గ్రామంలో వివిధ రకాల ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. ముఖ్యంగా వీధి రోడ్లు చాలా వరకు ఉన్నాయి. అలాగే వాటర్ ప్రాబ్లం మ్యాక్సిమం ఇంచుమించు ఒక నెల రోజులు బట్టి వాటర్ చాలా ఇబ్బందిగా ఉంది, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అలాగే వీధి రోడ్ల విషయానికి వస్తే గ్రామంలో మొన్నే కొంత రోడ్లు వేశారు, మళ్ళీ కొన్ని వీధుల్ని సరిచేసి ఇచ్చాం, ప్రజలను ఒప్పించి సరిచేసి ఇచ్చాము. జగన్ సర్కార్ ఏడాది పాలనపై తెలుగుదేశం నేతలు నిప్పులు చెరిగారు. ఎంతో నమ్మకంతో ప్రజలు జగన్కి అధికారాన్ని అప్పగిస్తే ప్రజాకాంక్షను పక్కన పెట్టి కక్ష సాధింపు చర్యలతో భవనాలు కూల్చడం వంటి చర్యలకు పాల్పడిందని గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన పల్లా, కూల్చడాలు తప్ప మరెక్కడైనా శంకుస్థాపనలు జగన్ పాలనలో కనిపించడం లేదన్నారు. వాలంటీర్లు పూర్తిగా వైకాపా కొమ్ము కాస్తున్నారని తెలిపారు. కరోనా కట్టడి సహాయక చర్యలో ప్రభుత్వ వైఫల్యం చెందిందని తెలిపారు. ఈ సమావేశంలో మహమ్మద్ రఫీ, ప్రసాదుల్లా శ్రీను, గంధం శ్రీనివాస్, పప్పు శంకర్రావు, బొండా జగన్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మీరు ప్రజల యొక్క జీవితాన్ని మీరు చూడాలి, వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేటట్టుగా వారు చూడాలి తప్ప వీరికి ఎక్కడ కూడా విన్నటువంటి బ్రాండ్స్ పెట్టి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని భంగంగా పెట్టి వ్యాపారాలు చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇదే కాకుండా మరి స్థానికంగా సమస్యలు కానీ తీసుకుంటే మీరు మరి వైసీపీ అధికారానికి ఒక అవకాశం ఇవ్వండి, మేము తప్పనిసరిగా ఇక్కడ బోర్డు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఎవరు ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఆయన మొట్టమొదటిగా చెప్పినటువంటిది ఏంటంటే మరి 301 గాజువాక 301 జీవోని ఆంక్షలు లేనటువంటి జీవోని నేను తీసుకొస్తామని చెప్పారు. సంవత్సరం అయింది, ఏమైందో మీరు చెప్పాలి. 301 ఆంక్షలు లేకుండా మీరు అన్ని కూడా ఎందుకు పనిచేయనటువంటి నాని కూడా తీసుకోలేనటువంటి జీవో తెచ్చామన్నారు కదా, మరి ఏది మీరేం మార్పు తీసుకొచ్చారు? దీనికి మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే
దాంట్లో 301 లో గాని 296 లో గాని లేకపోతే 388 లో గాని ఆ జీవోలో డిఎస్సీ 98 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. 2 దశాబ్దాల కాలం పాటు ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాలను పదే పదే కోరుతూనే ఉన్నారు. అయితే సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. ఇప్పుడు ఉద్యోగాల కల్పనలో వైఎస్ జగన్ ప్రభుత్వం దూకుడు కనబరుస్తూ ఉండడంతో 98 డిఎస్సీ అభ్యర్థుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మరోమారు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా అభ్యర్థులు కార్యాచరణకు పదును పెట్టారు. ఇప్పటికే వీరికి పీఆర్బియు పరిపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ కు పీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు డీజీ నాద ఆధ్వర్యంలో 98 డిఎస్సీ అభ్యర్థులు వినతి పత్రం అందజేశారు. వీరి సమస్యను సీఎం విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే హామీ ఇచ్చారని పీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు కె నాగేశ్వరరావు, క్వాలిఫైడ్ అభ్యర్థులు గణేష్ శ్రీను, సత్యనారాయణ నాయుడు, నాగరాజు, సీతయ్య, దొర, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డిఎస్సీ 98 అభ్యర్థులు క్వాలిఫైడ్ అభ్యర్థులను టైం స్కేల్ ఇస్తూ ఉద్యోగాలు తీసుకొని చెప్పేసి పీఆర్టీ పక్షం మేము కోరుతున్నాం. మరి వాళ్ళందరికీ ఈరోజు అండగా ఈరోజు స్థానిక శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ గారిని కలడం, వారితో ఈ సమస్య ఆయన దృష్టి తీసుకోవడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దృష్టి తీసుకెళ్తామని చెప్పి తప్పనిసరిగా 98 డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేస్తామని చెప్పి ఆమె ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా మరి పీఆర్టీ పక్షాన్ని కూడా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అధ్యాపక దాని దృష్టి తీసుకెళ్ళడం జరుగుతుంది. తప్పనిసరిగా విద్యాశాఖ మంత్రికి పీఆర్టీ పక్షాన్ని కూడా మేము మద్దతిస్తూ వీళ్ళందరినీ కూడా మరి టైం స్కేల్ అమలు చేసి ఉద్యోగాలు తీసుకొని చెప్పేసి మేము కోరుతున్నాం. మరి అంతేకాకుండా 2008 డిఎస్ అభ్యర్థులు సుమారు 4000 పైగా మరి పోస్టులు ఫైనాన్స్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. అయితే 2008 అభ్యర్థులు సుమారు 2000 మంది మాత్రమే వాళ్ళు బిల్లింగ్ ఇవ్వడం కూడా జరిగింది. మరి సుమారు 2000 పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఫైనాన్స్ ఇప్పుడున్నాయి. కాబట్టి 2000 ఖాళీల్లో మరి 98 క్వాలిఫైడ్ అభ్యర్థులను తీసుకున్నట్లయితే తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ సముద్ర తీరం తరచూ కోతకు గురవుతూనే ఉంది. ఎగిసిపడే సముద్ర కెరటాలకు ఎప్పటికప్పుడు బీచ్ రోడ్డు కోతకి గురవుతోంది. తుపాను వచ్చిందంటే చాలు, ఇలా సముద్ర గర్భంలో తీర ప్రాంతానికి గురవుతోంది. ఈ నేపథ్యంలో బీచ్ రోడ్డు కోతల బారిన పడకుండా శాశ్వత చర్యలకు రోడ్డు భవనాల శాఖ ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా ఉప్పాడ బీచ్ ప్రాంతాన్ని ఆర్ఎన్బి చీఫ్ ఇంజనీర్ వేణుగోపాల్ రెడ్డితో కలిసి స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబు పరిశీలించారు. రోడ్డు కోతకి గురికాకుండా ఉండేందుకు రక్షణ కూడా నిర్మించాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఈ మేరకు శాశ్వత పరిష్కారం చేసేలా ప్రణాళికలు రూపొందించాలని ఎమ్మెల్యే దొరబాబు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చిన్నికృష్ణ, వైకాపా నాయకులు ఉమ్మడి జాన్ తదితరులు పాల్గొన్నారు. తీరం దాటే పరిస్థితులు కానీ ఉంటే ఇది మనకి ముప్పు అనేది కాకినాడ తదితర జిల్లాలో కావచ్చు, ఇవన్నీ కూడా మనం వాటర్లో ఉండే పరిస్థితి చూడబోతూ ఉంటాం అనేది నా అభిప్రాయం. కాబట్టి తప్పనిసరిగా దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇప్పటికే నేను శాసనసభ్యుడు కాగానే దీనికి శాశ్వత పరిష్కారం ఒక రక్షణ కూడా కట్టాలని చెప్పి సాధించిన కోరడం జరిగింది. ఇటువంటి పరిస్థితి మనకి ఎప్పుడు చూడలేదు. సముద్రం బాగా ఎదురకొచ్చింది కాబట్టి తప్పనిసరిగా దీన్ని మనం సీరియస్గా తీసుకుని ఈరోజు పెద్దల అధికారులు ఎస్సీ గారు అలాగే ఈ రోడ్డు అంతా వీటిని ప్రజానీకానికే కాకుండా ఎస్సీజెడ్ మనకి రాబోయే రోజుల్లో ఎస్సీజెడ్ ప్రాంతం అంతా ఇండస్ట్రీలు ఇచ్చే కార్యక్రమం ద్వారా ఈరోజు ముందుకెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఈ రోడ్డుని మనం పర్మనెంట్గా చేసుకుంటూ ఈ సముద్రాన్ని అడ్డకట్టేస్తాం. దశలవారీ మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం మద్యం దుకాణాల సంఖ్య తగ్గించింది. 13% దుకాణాలకు మంగళం పలకడంతో ఆయా దుకాణాల్లో పనిచేసే సూపర్వైజర్లు, సేల్స్ మెన్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. సర్కార్ నిర్ణయం ఉపాధికి ఎసరు పెట్టింది. విజయనగరం జిల్లాలో కొందరు ఉద్వాసనకు గురవుతున్నారు. ఇన్నాళ్లు ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించి ఎలాంటి ఆరోపణలు రాకుండా విధులు నిర్వర్తించామని చెబుతున్న ప్రభుత్వం మద్యం దుకాణాలు, సిబ్బంది, షాపులు సంఖ్య తగ్గించడం వల్ల ఉపాధి కోల్పోయే వారికి ప్రత్యామ్నాయం చూపించాలని కోరుతున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఇతర శాఖల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగ కల్పన చేయాలని వారు కోరుతున్నారు. రామభద్రపురంలో 217 సూపర్వైజర్గా చేస్తున్నాను.
ఈరోజు ప్రభుత్వం అర్ధాంతరంగా 13% షాపులు మూసివేయడానికి రంగంగా సిద్ధం చేసింది. ఈ విషయంకై మేము ఉన్న 13% పాలక సూపర్వైజర్లు సేల్స్ మెన్లు సుమారుగా 20 మంది ఉపాధి కోల్పోవడం జరుగుతుంది. ఈ ఉపాధి కోల్పోయిన వ్యక్తులకి మా సాలూరు సర్కిల్లో ఉన్న 17 షాపుల సూపర్వైజర్లు సేల్స్ మెన్లు అందరికి కలిసి పాటు వాళ్ళకు కూడా మిగిలిన షాపుల్లో ఉపాధి కల్పిస్తారని ఎమ్మెల్యే గారి కాడికి వచ్చి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ విషయం పైన ఎమ్మెల్యే గారు మరియు ప్రభుత్వం వారు స్పందించి మా యొక్క విజ్ఞతను ఆలోచించి ఈ మా ఉపాధిని కాపాడవలసిందిగా ప్రభుత్వ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. 216 ఏపీ సూపర్వైజర్స్ గౌరవనీయమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల మేమందరం సూపర్వైజర్లు సేల్స్ మెన్లు వైన్ షాప్లో పనిచేస్తున్న సిబ్బంది ఉపాధి హామీ కోల్పోతున్నాం. ఇందులో 13% షాపులను తగ్గించడం వలన మాలో ఆందోళన భయాందోళన గురవుతున్నాం. దయచేసి మాకు ఈ వివిధ సంస్థల్లో కానీ వేరే ఉద్యోగ అవకాశాలను కల్పించాలని సూపర్వైజర్లు సేల్స్ మెన్లను మా హృదయపూర్వకంగా మానవ దృక్పథంతో వైఎస్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి వినయపూర్వకంగా కోరుకుంటున్నాం. విజయనగరం జిల్లాను కరోనా వెంటాడుతూనే ఉంది. తాజాగా సోలూరులో పాజిటివ్ కేసు నమోదైంది. సాలూరు పట్టణంలో ఇదే మొదటి కేసు. జిల్లాలో ఇదివరకే కొన్ని ప్రాంతాల్లో కరోనా పాకినా సాలూరులో అలాంటి ఛాయలు కనిపించలేదు. అయితే ఇవాళ ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా నియంత్రణ చర్యలు చేపట్టారు. ఉపాధి కోసం వచ్చిన వలస కూలీలు పనిచేసే చోటే చిక్కుకొనిపోయారు. లాక్డౌన్ వల్ల సుమారు 2 నెలలుగా పనులు లేక వెలవెల్లాడిన అతిథి కార్మికులను వారి స్వస్థలాలకు పంపించేందుకు ప్రజాసంఘాలు ముందుకొచ్చాయి. ఒడిశాకు చెందిన సుమారు 120 మంది కూలీలు విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొండుపాలెం తుమ్మలపాలెలో చిక్కుకొనిపోయిన నేపథ్యంలో వీరి స్వస్థలం కోరావుట్కు పంపించేందుకు భాషా చారిటబుల్ ట్రస్ట్ సమాలోచన చేసి లిబ్టెక్ ఇండియా వారి సౌజన్యంతో అజీం ప్రేమ్ జోఫిలాసా త్రోఫిక్ ఇనిషియేటివ్ రవాణా వ్యవస్థను సమకూర్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా 4 బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సుల్లో 120 మంది కూలీలు కోరావుట్కి పయనమయ్యాయి. ఇక బస్సులకు ఆర్డీఓ సీతారామయ్య పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి హోమియో వైద్యులు డాక్టర్ శశిధర్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ యోగప్రియ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో చిక్కుకునిపోయిన అతిథి కార్మికులందరినీ వారి స్వస్థలాలకు పంపించేందుకు కృషి చేస్తామన్నారు. సహకారంతో పట్టణ సిఐ గారు, ఎస్ఐ గారు మరియు ఆర్డీఓ గారి సహాయ సహకారాలతో వారిని బీహార్కి ఇక్కడి నుంచి బస్సుల్లోని పంపించడం జరిగింది. అంతేకాదు ఇంకా ముందు ముందుకు కూడా ఇంకా ఈ వలస మన అతిథి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరినీ పంపించేంత వరకు మేము మా సంస్థ తరఫున మెయిన్గా ముఖ్యంగా మా సంస్థకి ఆర్థిక సహాయం అందించేవారు అజీజ్ ప్రేమ్జీ ఫిలాంథ్రోపిక్ ఇనిషియేటివ్ అనే ఏపీపీఐ అంటారు, ఇప్పుడు చైర్మన్ అజీజ్ ప్రేమ్జీ వారి ట్రస్ట్ అది. అది కాకుండా లిప్టెక్ ఇండియా ప్లస్ అజీజ్ ప్రేమ్జీ ఏపీపీ వాళ్ళిద్దరూ మాకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇక్కడ మేము అతిథి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి మొత్తం పర్మిషన్లు కానీ అనుమతులు కానీ వారందరికీ మేము అనుమతులు మన రెవెన్యూ శాఖ నుంచి కానీ లేదా పోలీసు వారి సహాయంతో కానీ ఇక్కడ వారికి పూర్తి అనుమతులు అన్నీ తీసుకొని వారికి మెడికల్ చెకప్లు టెస్టులు అన్నీ. అందరికీ నమస్కారం. ఈరోజు ఒరిసాకు సంబంధించి దాదాపు 120 మందిని 4 బస్సుల్లో భాష చారిటబుల్ ట్రస్ట్ అండ్ సమాలోచన వారి యొక్క పర్యవేక్షణ అమల్లో వారి పర్యవేక్షణలో అదేవిధంగా అధిక సహకారంతో లిప్టెక్ ఇండియా వారి యొక్క పర్యవేక్షణలో ప్రణాళికలో వాళ్ళు కూడా భాగస్వాములై ఉన్నారు. వీరందరి సహకారంతో ముఖ్యంగా మన అనకాపల్లిలో సమాలోచన అండ్ భాషా చారిటబుల్ ట్రస్ట్ వారు మరి ఈ లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో నిజంగా వాళ్ళ యొక్క సేవలకి మనం వెనకట్టలేము.
ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. అధికారుల పర్యవేక్షణ కొరవడంతో ఇష్టా రీతిలో మట్టి తవ్వకాలు సాగించి ఇతర ప్రాంతాలకు తరలించుకుపోతున్నారు. కొత్తపేట మండలంలో రెవెన్యూ యంత్రాంగం మెరుపు దాడిలో అక్రమ మట్టి రవాణా భాగోతం వెలుగు చూసింది. తహసీల్దార్ కిషోర్ బాబు ఆకస్మిక దాడిలో 5 లారీలు 3 ట్రాక్టర్లను పట్టుకున్నారు. వీటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కొత్తపేట మండలంలో గత 2 రోజుల నుంచి కూడా బొడిపాలెం వంతెనపై భారీ వాహనాల రాకపోకలపై ప్రజల అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే ఆర్ఎండ్బి అధికారులతో మాట్లాడడం జరిగింది. ఆ వంతెనపై వెంటనే అక్కడ బ్యానర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భారీ వాహనాలు రోడ్డుకు వంతెన మీద నుంచి రానివ్వకుండా అన్ని రకాల చర్యలు మేము చేపట్టడం జరిగింది. అదేవిధంగా కొత్తపేట మండలంలో మట్టి అక్రమ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట అండి. మా బొడిపల వంతుని ఉలిపోతుందని చెప్పి ఈ లారీలు మట్టి తరలింపు వల్ల లారీలు ఎలా పడితే అలా విచ్చల విడిగి వెళ్తున్నాయండి. మనిషి వస్తున్నా సరే పట్టించుకోకుండా ఎవరైనా సరే ఈ వంతిని కూలిపోతే రైతుకి ఆధారం లేదండి. అక్కడనే ఒక్క ఆధారం కానీ రైతుకి ఏమీ లేదండి. అలానే ఒకవేళ ఈ లాక్డౌన్లో రైతు ఎంత పోయాడో మీకు తెలుసు. అధికారులకు ఎవరికి చెప్పకలదు. అందువల్ల మీరు ఈ వంతిని మీద నుంచి భారీ వాహనాలు వెళ్ళకుండా కాపాడితే మాకు చాలా మంచి జరిగినట్టు ఉంటుంది. మేమేమే మీ వల్ల ఏమి పొందేమో లేదో మాకు తెలియదు కానీ ఇది మాత్రం మాకు చేసి పెట్టాలండి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కరోనా సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు 2 నెలల నుంచి నిర్విరామంగా నిత్యావసరాలు పంపిణీ కొనసాగిస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా కరోనా కాలంలో విశేష సేవలు అందించిన 108 సిబ్బంది సేవలను గుర్తించిన ఎమ్మెల్యే వారికి కూడా తన వంతు సాయాన్ని అందించారు. ఇందులో భాగంగా 108 సిబ్బందికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, తనయురాలు పవిత్రారెడ్డి నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 108 ఇన్ఛార్జ్ సురేషన్, పైలట్ హరీష్ రెడ్డి, వేదవేంద్ర, దామోదరం వెంకటరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు అంబులెన్స్ స్టాఫ్ అంటే డ్రైవర్కి ప్లస్ వాళ్ళతో ఉండే టెక్నీషియన్స్కి అందరూ ఈరోజు కోవిడ్-19 ఫైట్ చేస్తున్న ప్రతి ఒక్క సైనికుల్లాగా పనిచేస్తున్నారు. పోలీసులు కానైతే, డాక్టర్స్ కానైతే, నేను వాలంటీర్స్ వాళ్ళతో పాటు మనం గుర్తించాల్సిన 108 అంబులెన్స్ స్టాఫ్ని. ఎందుకంటే కరోనా పేషెంట్స్ని క్వారంటైన్ సెంటర్స్కి అయితే మీ హాస్పిటల్ చేర్చొచ్చేది వాళ్ళే, కుటుంబాలను వదిలేసి ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతునేది వాళ్ళే. వాళ్ళు గుర్తించి మనం అందరం వాళ్ళని అప్రిషియేట్ చేసి ఈరోజు మన ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు అయితేనేమి వాళ్ళకి సరిపోయే వస్తువులు ఈరోజు పంపిణీ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి ఎప్పుడు రుణ పను ఉంటామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్. 2 నెలల నుంచి మూతపడ్డ కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్కు షరతులతో కూడిన అనుమతులు ఇవ్వాలని శ్రీ బొర్రమాంబ మైక్ అండ్ లైటింగ్ టెంట్ హౌస్ డెకరేషన్ అసోసియేషన్ సభ్యులు కోరుతున్నారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ఇప్పటి వరకు వీటిని మూసేశామని, ఫలితంగా 2 నెలల నుంచి ఉపాధి కోల్పోయామని ఆందోళన వెలబుచ్చిన అసోసియేషన్ షరతులతో కూడిన అనుమతులు ఇవ్వాలని కోరుతోంది. ఈ మేరకు వైకాపా నేత దొడ్డరమణ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగరెడ్డి, వైకాపా యువ నేత తిప్పల దేవన్ రెడ్డిలను కలిసి వినతి పత్రాలు అందించారు. వీటిపై స్పందించిన తిప్పల ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళతామన్నారు. ఈ కార్యక్రమంలో కె సత్యనారాయణ, టి గణేష్, టి నగేష్, డిజే మోహన్, పి మహేశ్వరరావు, సిహెచ్ అప్పలనాయుడు, ఎన్ అప్పారావు, శరణగరం కృష్ణ, పైల శ్రీనివాసరావు, నలారి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఆ యొక్క సంఘం ప్రెసిడెంట్ సెక్రటరీస్ అలాగే దొడ్డరమణ గారు మన మెంబర్స్ అందరూ రావడం జరిగింది. వాళ్ళకి మనందరికి తెలుసు కరోనా వైరస్ వల్ల మరి ఎక్కువ మంది గ్యాదరింగ్ అయ్యేటటువంటివన్నీ పర్మిషన్ లేకుండా మరి గవర్నమెంట్ ఇచ్చినటువంటి సూచనల మేరకు మరి గత 3 నెలల నుంచి మరి యొక్క కళ్యాణ మండపాలు కానీ అలాగే ఫంక్షన్ హాల్ ఎక్కడైనా ఈ ఫంక్షన్ జరిగేటటువంటి చిన్న చిన్న కమిటీ హాల్స్ కానీ ఎక్కడ పర్మిషన్ లేదు కాబట్టి మరి వర్క్ చేస్తున్నటువంటి వర్కర్స్ అలాగే ఓనర్స్ అందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు మరి దీని మీద మరి ఎమ్మెల్యే గారి దృష్టికి అలాగే స్థానికంగా ఉన్నటువంటి మరి విజయసాయి రెడ్డి గారు ఆయన దృష్టికి ఈ 2-3 రోజుల్లో తీసుకెళ్ళి ఏదైతే మరి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఒక మ్యారేజ్ జరిగిందంటే 20-30 మంది పర్మిషన్ ఇచ్చారు. 50 మందికి ఎంతమందికో పరంగా ఈరోజు శ్రీ బొర్రమాంబ లైటింగ్ అండ్ కళ్యాణ మండపం దగ్గర అసోసియేషన్ వారికి సంబంధించి దాదాపు 2000 మంది ఇందులో పట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు గవర్నమెంట్ నాగిరెడ్డి గారిని అలాగే జగన్ రెడ్డి గారిని కలిసి వారి సమస్య చెప్పారు.
పార్కొని నాగిరెడ్డి గారు కూడా ఇమీడియట్గా స్పందించి జగన్ గారితో మాట్లాడమని చెప్పారు. ఏదైతే వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, ఎందుకంటే కనీసం దాదాపు 3 ఎన్నికలు ఉన్నారంటే మనం అన్ని రకాలు ఆదుకుంటున్నాం. పేద ప్రజలందరూ కూడా అధికారులు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా వీళ్ళు సాయం చేయాలని చెప్పి మంచి మనస్తత్వంగా నాగిరెడ్డి గారు జగన్ గారు కూడా అంగీకరించడం మేము సంతోషిస్తూ వారందరూ కూడా ఏదైతే అన్ని రకాలుగా షాపింగ్ మాల్స్ ఉన్నాయని థియేటర్స్ ఏదైతే ఉన్నాయో నిబంధనల ప్రకారంగా వారికి కూడా వాళ్ళు లాక్డౌన్ నిబంధనల ప్రకారం ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాళ్ళు డిసిషన్ మెయింటైన్ చేస్తారని చెప్పడం జరిగింది. వారికి ఈరోజు ఇంతగా మాకు అవకాశం ఇచ్చి అన్ని రకాలుగా ఆదుకుంటానని మాట ఇచ్చినందుకు ప్రత్యేకంగా నాగిరెడ్డి గారు అవినాయకులు జగన్ రెడ్డి వచ్చారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మై మీడియా న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విశాఖ మన్యంతో వైద్య కళాశాలల ఏర్పాటుకు రంగం సిద్ధం, స్థల పరిశీలన చేసిన మంత్రులు ఆళ్ల, ధర్మాన, అవంతి. తూర్పుగోదావరి జిల్లాలో పిడుగులకు 10 మంది గాయాలు, విశాఖ జిల్లా మన్యంలో పాడి పశువులు దుర్భరణం. కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందన్న స్పీకర్, పొందూరులో రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన తమ్మినేని. విజయనగరం జిల్లాలో గ్రామీణ వికాస బ్యాంకు సంచార ఏటీఎం లాంఛనంగా ప్రారంభించిన కలెక్టర్ హరి జవహర్ లాల్. తూర్పుగోదావరి జిల్లాలో పోలీసు సేవలపై ప్రభుత్వ విప్ ప్రశంస, తునీలో ఎస్పీతో కలిసి పోలీసు విశ్రాంతి భవనాన్ని ప్రారంభించిన దాడి శెట్టి. ఇవి ఇప్పటి వరకు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.